కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీలు తమ మద్దతు తెలిపాయి. కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ సహా సిపిఎం, సిపిఎంఎల్ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వివిధ పార్టీలకు చెందిన నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, సిపిఐ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు జంగం గంగాధర్, గుమ్మల గంగాధర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేసే చట్టాలనే కాకుండా కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు కుట్ర చేస్తూ 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చిందని అన్నారు. 3 రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారుల లబ్ధి కొరకే చట్టాలు ఉపయోగపడే విధంగా ఉన్నాయని అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల ద్వారా నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పేద ప్రజలకు బతుకు భారంగా మారుతోందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయడం సహా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటి అనేక ఇతర వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలులో చితికిలా పడిందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న భారత్ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రాజు, గైని పుచ్చయ్య, ఎడపల్లి సర్పంచ్ శంకర్ నాయుడు, రాజ్ గుప్తా, బుడ్డపోషటి, సరిదాస్, రాజశేఖర్, స్వామి గౌడ్, రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి మన భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు వస్తలేవు? నరేంద్ర మోడీ గారు 100 దేశాలు తిరిగింది ఇవాళ పెట్టుబడులు తీసుకొస్తేందుకు, మరి ఎందుకు రాలేదు? అది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎప్పుడైతే హింసా వాతావరణం ఉంటుందో పెట్టుబడులు రావాల. చైనాకు పెట్టుబడులు పోతున్నాయి, బంగ్లాదేశ్కు పెట్టుబడులు పోతున్నాయి, కానీ భారతదేశంకి పెట్టుబడులు రాక ఈరోజు జీడిపి పడిపోవడానికి కారణము ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడము, జిఎస్టీని అమలుపరచడము, అట్లనే ఈ డిమానిటైజ్ వలన ఈరోజు జీడిపి పడిపోయింది. ఇవాళ మోడీ గారు అధికారంలోకి వస్తూ 2014లో చాయ్వాలా అనే పేరు మీద రావడం జరిగింది. చాయ్వాలా అంటే నేను పేదోన్నే అని చెప్పుకొని ముందుకొచ్చి డిమానిటైజ్ వలన, నోట్ల రద్దు వలన, జిఎస్టీ వలన పేద మధ్యతరగతి సంబంధించినటువంటి షాపులు కానీ, దుకాణాలు కానీ, మరియు చిన్న చిన్నటువంటి కర్మాగారాలు కూడా ఇవాళ మూసివేయబడ్డేది. నష్టం ఎవరు జరిగింది? నేను పేదోని అని చెప్పుకున్న మోడీ పేదవాళ్ళకి అన్యాయం చేస్తూ మరి కార్పొరేట్లకు న్యాయం చేయడం జరిగింది. అట్లనే 2019లో చౌకీదార్ అని పేరు మీద వస్తూ, చౌకీదార్ అని పేరు మీద స్థాయి వాళ్ళ పనికిరాదని చెప్పేసి చౌకీదార్ పేరు మీద వస్తూ నేను భారతదేశం యొక్క ఆస్తులను కాపాడుతా అని ముందుకొచ్చి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలను, ప్రభుత్వ రంగ సంస్థలను, గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేస్తూ నిరుద్యోగాన్ని తీసుకొస్తున్న వ్యక్తి, మరి చౌకీదార్ అంటే ఒక నమ్మకాన్ని కలిగిస్తాను, నేను కాపాడుతాన్న వ్యక్తి ఈరోజు అమ్మేస్తున్నాడు అని చెప్పేసి కూడా, అంటే ఆయన చెప్పేది వేరు చేసేది వేరు. ఇవాళ అమెరికాలో మోడీ గారు ఇవాళ ఈ ప్రయాణ ఇవాళ నిన్న మొన్న అమెరికాలోనే ఉన్నారు, ఈరోజు కూడా అమెరికాలోనే ఉన్నారు. ఇవాళ అమెరికాలో ఒక మీటింగ్లో పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెనేటర్ మాట్లాడుతూ, మీరు భారతదేశం, గాంధీ పుట్టిన భారతదేశం నుండి, నెహ్రూ విజన్ కలలు కన్నటువంటి భారతదేశం నుండి వచ్చినటువంటి మీకు స్వాగతం అని చెప్పడం జరిగింది. ఇక్కడ నెహ్రూని బద్నాం చేస్తూ, ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఏం చేస్తుందని చెప్పేసి, 70 సంవత్సరాలు తయారు చేసినటువంటి ఆర్టీసీ, బీఎస్ఎన్ఎల్ అని ఎల్ఐసి అన్నింటినీ అమ్మేస్తూ ఇవాళ 30 దగ్గర 100 మంది చనిపోతూ విశాఖ ఉక్కును తయారు చేసుకున్నాం. ఇవాళ 100 మంది ప్రాణాల త్యాగంతో విశాఖకు తయారు చేసుకుంటే ఆ విశాఖకును కూడా మొత్తం 100% అమ్మేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలా? మతం పేరు మీద ఓట్లు అడుగుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్నటువంటి ఇటువంటి పార్టీలను అధికారంలోకి రాకుండా చూసుకొని రేపు 27 నాడు, సోమవారం నాడు బంద్ను సక్సెస్ చేసి మరి
వాళ్ళ కనువిప్పు కలిగే విధంగా సక్సెస్ కావాలని చెప్పేసి మీ ద్వారా నేను మీ ప్రజలందరినీ కోరుకుంటున్నాను.